దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి అత్యంత భయానక పరిస్థితుల మధ్య చిగురుటాకుల్లాగా వణికిపోతున్నటువంటి అనుభవనీయ క్రైస్తవ్యానికి కూడా ఆదరణ ధైర్యము కరువైన వేళ దేవుడు భయపడకము అని ఒక వాగ్దానం ఇస్తూ, మీరు నేడు చూస్తున్న శత్రువుని ఎక్కి మీద చూడరు అనే ధైర్యం ఇస్తూ 2021లకు మనం అడిగి పెట్టించి ఆ వాగ్దానం నమ్మకంగా నెరవేర్చి మనందరిని సజీవులుగా ఆరోగ్యవంతులుగా కాపాడమే కాకుండా తన మహాకృపను బట్టి తన మహిమ కొరకే తన చిత్తము సంపూర్ణం చేయడానికి తన రాజ్యమును బలముగా నిర్మించి కొనసాగించడానికి మనలందరినీ 2022వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టించాలని దేవుడు సంకల్పించాడు. దేవుని చిత్తాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. అయితే ఈ సంవత్సరం ప్రభువా నువ్వు మాలో ఏం చేయబోతున్నావు, నీ వాగ్దానాన్ని బట్టి బ్రతుకుతున్న వాళ్ళం కదా అని ప్రార్థించినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం మన సంఘాల కొరకు, మన సేవకుల కుటుంబాల కొరకు, ఐఎఫ్జె విజ్ఞాపనోద్యమం కొరకు ప్రభు ఇచ్చిన వాగ్దానం 2 కొరింథీ 6:18 ఈ భాగాలను మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారికి దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారని సర్వశక్తిగల ప్రభు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ప్రభు ఎప్పుడైతే నాకు ఇచ్చాడో ఎక్కలేని బలం ఎక్కలేని ధైర్యం వచ్చింది. పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి, ప్రమాదకరంగా మారిపోతున్నాయి, లోకమంతా తలకిందులైపోతుందనే వార్తలు వినబడుతున్నాయి. ఈ స్థితిలో ఎలా బ్రతకాలి, ఎలా సేవ చేయాలి, ఎలా కొనసాగాలనే ప్రశ్నలు తప్ప జవాబు లేని పరిస్థితుల్లో కృపగల దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను మీ మధ్యలో నివసించాను, సంచరిస్తాను, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలుగా ఉంటాను. అందుకని ఏం కావాలి, ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉండగా ఎప్పటి మామూలుగా మన నూతన సంవత్సర వాగ్దాన గీతంగా ప్రభు సన్నిధిలో ఆయన ఆత్మ ఇచ్చిన నడిపింపును బట్టి ప్రయాసపడగా అందరూ సులభంగా పాడుకునే ఓ చక్కని గీతాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రార్థనా పూర్వకంగా పాడుకుందాం. విశ్వాసంతో ప్రతి సందర్భంలో ఎత్తిపట్టి ఒప్పుకోలుగా దాన్ని పాడదాం, వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఐ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ 2022. దేవుడే నాలో నాతో నిత్యము నివసించును, నాలోనే సంచరించును. నిత్యుడైన దేవుడే నాలో నాతో నిత్యము నివసించును, నాలోనే సంచరించును. వాగ్దానమిచ్చినడు నెరవేర్చి తీరుతడు, వాగ్దానమిచ్చినడు నెరవేర్చి తీరుతడు, నెరవేర్చి తీరుతడు. చుడైన దేవుడే నాలో నాతో నిత్యము నివసించును, నాలోనే సంచరించును. ఆశలు వీడినందున తన రక్తము కోరినందున, లోకాశలు వీడినందున తన
చేరినందునా రక్షణ పొందినందునా తన సొత్తుగా మారినందునా రక్షణ పొందినందునా తన సొత్తుగా మారినందునా నిత్యుడైన దేవుడే నాలో నాతో నిత్యము నివసించును నాలోనే సంచరించును నడిపింపులో ఆకాశపు ధాన్యముతో మేఘపు నడిపింపులో ఆకాశపు ధాన్యముతో బండలోని జలములతో ఎడారిలో బ్రతికినందున బండలోని జలములతో ఎడారిలో బ్రతికినందునా నిత్యుడైన దేవుడే నాలో నాతో నిత్యము నివసించును నాలోనే సంచరించును శక్తి గల దేవుడే ఇక మీదట నాకు తండ్రి అయ్యి సర్వశక్తి గల దేవుడే ఇక మీదట నాకు తండ్రి అయ్యి తన కౌగిట చిన్న బిడ్డగా ఎల్ల కాలము కాపాడును తన కౌగిట చిన్న బిడ్డగా ఎల్ల కాలము కాపాడును నిత్యుడైన దేవుడే నాలో నాతో నిత్యము నివసించును నాలోనే సంచరించును నిత్యుడైన దేవుడే నాలో నాతో నిత్యము నివసించును నాలోనే సంచరించును వాగ్దానమిచ్చినడు నెరవేర్చి తీరుతడు వాగ్దానమిచ్చినడు నెరవేర్చి తీరుతడు నెరవేర్చి తీరుతడు చుడైన దేవుడే నాలో నాతో నిత్యము నివసించును నాలోనే సంచరించును